నమస్తే, నేను సిరి. గత కొద్ది రోజులుగా అయితే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడైతే సల్మాన్ ఖాన్తో ఐశ్వర్యరాయ్ పెళ్ళయిందన్నట్టు, తన మతం కూడా మార్చుకున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే మరి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకున్నారని, సల్మాన్ ఖాన్తో పెళ్ళయిందని చెప్పేసి హనీమూన్కి న్యూయార్క్ వెళ్ళారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఐశ్వర్యరాయ్ గారిది వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కడికైనా ఐశ్వర్యరాయ్ వాళ్ళ అమ్మాయి కనిపిస్తున్నా తప్ప అభిషేక్తో పాటు వచ్చినట్టు ఎక్కడ కనపడ్డది. పోతే ఐశ్వర్యరాయ్ గారు కెరియర్ స్టార్టింగ్లో ఎవరైనా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఆ ఇబ్బందుల్లో భాగంగా ఒక విధంగా చెప్పాలంటే ఐశ్వర్యరాయ్ అందానికి మారుపేరుగా అభివర్ణించే చాలామంది కవులు, చాలామంది పాత్రికేయులు. ఇక్కడ ఐశ్వర్యరాయ్కి ఆ స్థాయిని, ఒక విధంగా ఆ లైఫ్ ఇచ్చింది మాత్రం సౌత్ ఇండస్ట్రీ. నాకు తెలిసి ఫస్ట్ ఇద్దరు మణిరత్నం గారి సినిమా అవకాశం ఇచ్చారు. తర్వాత శంకర్ గారు జీన్సు, తర్వాత ఆయన ఎవరు ప్రియదర్శిని గారు ప్రియురాలు పిలిచింది అన్న సినిమా ఒకటి. ఆ తర్వాత ఆవిడ బాలీవుడ్లో ఫేమ్, నేమ్ ఫేమ్ వచ్చింది. బట్ బాలీవుడ్లో కూడా కల్చర్ ఉంది. అంటే కల్చర్ అని అన్నాలో లేదా అది ఆనవాయితీయో తెలియదు, కానీ మనకు తెలుగులో విక్టరీ వెంకటేష్ ఎలాగో, వెంకటేష్ గారితో ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా మంచి స్టార్టింగే వెంకటేష్ గారితో చేస్తే ఇంకా వాళ్ళ లైఫ్ తిరిగి ఉండదు, సూపర్ స్టార్లు అయిపోతారని ఆ సెంటిమెంట్ ఉంది. అది చాలా సినిమాల్లో చాలా విషయాలు వర్కౌట్ కూడా అయింది. ఆయనతో చేసిన దర్శకులు కానీ, ఆయనతో చేసిన హీరోయిన్లు కానీ, ఆయనతో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, ఎవరికైనా మంచి క్రెడిబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అందుకే విక్టరీ వెంకటేష్ అని అంటారు ఈరోజు కూడా ఆయన. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ గారు కానీ, లేదంటే ఖుష్బు గారు స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ ఖుష్బు గారు కానీ, ఇలా చాలా మంది కూడా టాప్ హీరోలు. మెయిన్గా చెప్పాలంటే సౌందర్య గారు అయితే వాళ్ళ కాంబినేషన్ బాగా హిట్ అయ్యింది. అయితే అటువంటి, అలాగే బాలీవుడ్లో ఏ హీరోలతో చేసినా లేదు కానీ సల్మాన్ ఖాన్ గారితో చేశాక ఆ హీరోయిన్ మంచి టాప్ హీరోయిన్గా వర్ధిల్లుతుందని ఒక సెంటిమెంట్ ఉండేది. సో అప్పట్లో సల్మాన్ ఖాన్ గారితో చాలా ఏవో చేశారు కదా, అప్పట్లో చోరీ చోరీ, చుప్కే చుప్కే లాంటి సినిమాలు, ఏవో పేర్లు గుర్తులేవు నాకు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అట్లాంటి సినిమాలు చేసినప్పుడు సల్మాన్ ఖాన్ గారు కొత్తగా ఎవరు వచ్చినా ఆయన ఇప్పటికి కూడా ఆయన కొత్తగా ఎవరు వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ ప్రభుదేవా గారిని కూడా ఒక డైరెక్టర్గా ఎంకరేజ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ గారని చెప్పాలి. ఎందుకంటే తెలుగు పోకిరి లాంటివి రీమేక్ చేయడం హీరో చేసినప్పుడు సలూభాయ్ బాగా మోటివేట్ చేస్తారు, ఎవరినైనా చాలా ఫ్రెండ్లీగా చూసుకుంటారంట. సో ఆ పరంగా ఆయన చూసినప్పుడు ఇండస్ట్రీ అంటేనే ఎఫ్ఐఆర్స్కి కామన్, బాలీవుడ్లో కూడా అవి సర్వసాధారణం. నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మనము 20స్లో ఉంటే వాళ్ళు 40స్లో ఉంటారు. అంటే స్పీడ్ చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేస్తే 80స్లో వచ్చిన తెలుగు సినిమాలు చూస్తే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్యాంటు షర్టు అమ్మాయిలు అయితే లంగావాణితో చూపించేవారు. బట్ 80స్లోనే అదే బాలీవుడ్ సినిమాల్లో కాలేజీకి వెళ్తే అమ్మాయిలు మినీస్కర్ట్స్, నిక్కర్లతో వెళ్ళినట్టు కూడా చూపించేవారు. అంటే మనకన్నా అడ్వాన్స్గా ఉంటారు కల్చర్ పరంగా, ఈ ఫారెన్ కల్చర్ పరంగా, డ్రెస్సింగ్ సెన్స్ పరంగా అని చెప్తున్నాను. సో అట్లాగా ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆ కల్చర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందులో సౌత్కి అంతటికి బేసు మద్రాస్ అయితే, సో ఈ సల్మాన్ ఖాన్తో చేయడం, సల్మాన్ ఖాన్తో అప్పట్లో ఎఫ్ఐఆర్ నడిచిందని కూడా రకరకాల వార్తలు షికార్లు చేసి దాంట్లో భాగంగానే అప్పట్లో వీళ్ళిద్దరికీ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో మ్యారేజ్ వివాహం అయిందని, కలిసి లివింగ్ టుగెదర్ ఉన్నారని, తర్వాత హనీమూన్కి న్యూయార్క్ వెళ్ళారని రకరకాల వార్తలు వచ్చాయి. సో ఈ మధ్యగా ఆ వార్తలు ఇప్పుడు మరలా ఈవిడ అభిషేక్ బచ్చన్తో విడాకులు తీసేసుకున్నారు, ఈవిడ ఇంకోని కూడా పెళ్లి చేసుకున్నారు, ఆ హనీమూన్కి న్యూయార్క్ వెళ్ళారని దాన్ని ఇక్కడ సింక్ చేస్తున్నట్టున్నారు. బట్ అది ఆల్రెడీ జరిగిందే. ఎందుకంటే నేను అప్పట్లో చాలా వీడియోస్ చూశాను, సల్మాన్ ఖాన్ గారు ఐశ్వర్యరాయ్ని దగ్గర నుంచి కారు ఎక్కించడం, అప్పుడు ఆయన కారు ఎక్కించేటప్పుడు ఆయన గెటప్ ఎట్లా ఉంటుందో ఒక షార్ట్ ఇన్నర్తోనే ఉన్నాడు ఆయన, వచ్చి దగ్గరకు వచ్చి ఆమెని కిస్ చేసి మరీ కారు దగ్గర నుండి ఎక్కించడం, అవి అప్పట్లో బాలీవుడ్ వచ్చి పెద్ద ఇంటర్నేషనల్ అయ్యాయి, వ్యూస్ అయ్యాయి. సహజం, ఇద్దరు మాట్లాడుకుంటేనే మధ్యలో పులిహోర కలిపేసి మసాలా కలిపేసే రోజుల్లో
మరి ఆయన దగ్గరుండి కిస్ చేసి మరీ కార్ ఎక్కించి పంపించే సన్నివేశాలు మీడియాలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరికి అఫేర్ ఉంటుంది అని అనుకున్నారు. అది ఆవిడ ధృవీకరించారు కూడా రీసెంట్గా ఆవిడ మాట్లాడినప్పుడు. అప్పట్లో ఇద్దరం కలిసి ఉన్నాం, ఆయన కొంచెం లిక్కర్గాని స్వీకరిస్తే విచిత్రంగా బిహేవ్ చేసేవాడు, అది నాకు చాలా ఇబ్బందిపరంగా అనిపించేది. ఆ తర్వాత విడిపోయామన్నట్టుగా చాలామందికి, ఆ తర్వాత కత్రినా కైఫ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామందికి ఇప్పుడు అంటే నాకు ఇంకా పేర్లు గుర్తులేదు, బాలీవుడ్ హీరోయిన్ పేర్లు గుర్తులేవు, కానీ చాలామందికి ఒక విధంగా చెప్పాలంటే ఆయన లైఫ్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ గారితో రిలేషన్స్లో ఉన్నప్పుడే వాళ్ళకు మంచి మంచి సినిమాల అవకాశాలు రావడం, వాళ్ళు ఆ విధంగా దాన్ని ఉపయోగించుకొని ఆ స్టార్డమ్ ఉపయోగించుకొని క్రేజీ హీరోయిన్గా బాలీవుడ్లో స్టార్స్గా ఎదగడం ఇవన్నీ చూసాం. సో దానికి ఒక జర్నలిస్ట్ మీకు ఇప్పుడు అభిషేక్ బచ్చన్ గారితో ఇట్లా ఉంటుంది కదా, గతంలో సల్మాన్ ఖాన్ గారితో ఉండేదంట నిజమేనా అన్నట్టు కూడా అడిగితే ఆవిడ ఓపెన్ అయ్యి చెప్పారు నిజమే అప్పట్లో ఉండేది రిలేషన్, బట్ పెళ్ళి ఎట్లా ఏం చేసుకోలేదు, కలిసి రిలేషన్లో ఉండేవాళ్ళం, ఆ తర్వాత ఆయన వికృత చేస్తలే నాకు ఎందుకు నచ్చలేదు అన్నట్టుగా. ఇప్పుడు ఎవరితోనే ట్రావెల్ చేస్తేనే వాళ్ళ అసలు రూపం తెలిసే. ఇప్పుడు చాలామంది అందుకే ఈ మధ్యకాలంలో లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నారంటే ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకలాగా ఉంటున్నారు, కలిసి నాలుగు గోడల మధ్యన నివసించేటప్పుడు అసలు రూపం బయటపడుతుందని, అప్పుడు అలా ఉండి ముందు ఒక ఆరు నెలలు కలిసి ఉందాం ఓకే అనుకుంటేనే పెళ్లి చేసుకుందాం, లేదంటే నీ దారి నీది నా దారి నాది అన్నట్టుగానే చాలామంది ఉంటున్నారు. అఫ్కోర్స్ ఇలాగా ఫిజికల్గా కలుస్తున్నారు అది ఇంకా మగవాడు కలిస్తే తప్పు లేదు కానీ ఆడది కలిస్తే తప్పు అనే సమాజం ఇప్పుడు ఉంది కాబట్టి ఏది తప్పు పడడానికి వీలు లేదు. సో అట్లా అనుకొని రిలేషన్స్లో ఉండి తర్వాత నచ్చితే కంటిన్యూ అవుతున్నారు లేదంటే విడిపోతున్నారు. పైగా ఇవాళ రేపు నువ్వెంత అంటే నేనెంత, నీకు నువ్వే గొప్ప నాకు నేనే గొప్ప, నేను సంపాదిస్తున్నాను నాకేం తక్కువ, అలా నాకు ఆస్తులు పాస్తులు ఉన్నాయి, ఒకడ ఒకరి మీద ఆధారపడే అవసరం లేనప్పుడు ఇంకెట్లా అయిపోతుంది. ఒకప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళలాగా పూర్ పీపుల్ లాగా చివరి శరవాంకంలో చివరి స్టేజ్లో ఖచ్చితంగా ఆడదానికి మగవుడు తోడుగా ఉండాలి, మగవుడికి ఆడది తోడుగా ఉండాలి, ఒకరికొకటి అర్థం చేసుకోవాలి, భావాలు పంచుకోవాలని ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బతకడానికి సిద్ధమైపోయారు, అంత స్ట్రాంగ్గా కూడా అవుతున్నారు, ఎవరికి ఎవరు అవసరం లేదు అనుకున్నట్టు కూడా డిసైడ్ అయిపోతుంది సమాజం కూడా, అట్లా సెట్ చేస్తుంది అంటే చేస్తుంది. ఎందుకంటే ఈ మాట పడడం అనేది ఎవరు తట్టుకోలేకపోతున్నారమ్మా, అంటే కడుపు ముట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులు అన్న మాట సీరియస్గా తీసుకుంటున్నారు, లైట్గా తీసుకోవట్లేదు, సరేలే నా అమ్మ నాన్న అనకపోతే ఎవరు అంటారులే అని కూడా ఫీల్ అవ్వట్లేదు, ఇంకా ఎవడో బయట గొట్టంగాడు ఎందుకు అంటాడు నన్ను అనే ఫీలింగ్ వెళ్తున్నారు, ముందు ఏముంది. అందుకే ఇవాళ రేపు చాలామంది బ్రహ్మచారులుగా ఎక్కువ మంది కూడా కనబడుతున్నారు. అదే బ్రహ్మచారి అంటే పూర్తిగా ఎవరితోనూ కలవడం బ్రహ్మచర్యం ఏం కాదు, అక్కడ పెళ్లి పెటాకులు లేకుండా అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి ఎందుకులే నా మీద డిపెండ్ అవ్వకూడదు, పెళ్లి మాత్రం ఒకటే అవ్వదు. ఎగ్జాక్ట్లీ మాత్రమే మాట వాడచ్చో వాడకూడదు నేను ఆగాను, కానీ అన్ని అట్లా ఏముంది, నీ లైఫ్ నీది నా లైఫ్ నాది, అదే కదా లివింగ్ టుగెదర్, అట్లా అయినాక ఓకే నీ నీ రూట్ నీది నా రూట్ నీది, నచ్చిన రెండు రోజులు కలిసి ఉంటాం నచ్చలేదా ఒక రూమ్ ఇట్లా విడిపోదాం, అంతవరకే అనిపిస్తున్నారు కాబట్టి. ఇంకా సాధారణ మనుషులకి అట్లా ఉన్నప్పుడు కల్చర్ ఆ సెలబ్రిటీ కల్చర్ ఇంచుమించు అలాగే ఉంటుందని చాలా వరకు విన్నాము కాబట్టి, మరి ఇంకా అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలమ్మా, దాన్ని మనం డెప్త్గా చూడలేము, అంత ఎక్స్పెక్ట్ చేయలేము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.